ఈ నెల 19న చింతగొమ్మ దిన్న బొజ్జయ్య వీధిలో జరిగిన హత్య కేసును కడప సీకే దిన్నే పోలీసులు ఛేదించారు. హత్య కేసులో 7 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నేర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. డీఎస్పీ సునీల్ నిందితుల వివరాలను వెల్లడించారు. హత్య గావించబడిన చెన్నూరు సాంబశివరెడ్డి ఈశ్వర్రెడ్డి కుటుంబాలకు భూ తగాదాలు ఉన్నాయని భూ సమస్యపై కోర్టులో కేసు నడుస్తుందన్నారు. ఈ క్రమంలో మృతుని అన్న నాగమల్లారెడ్డి మొదటి ముద్దాయి ఈశ్వర్రెడ్డి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. అనంతరం ఈశ్వర్రెడ్డి అతని బంధువులు సాంబశివరెడ్డిపై దాడికి దిగి పొడిచి చంపారన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కడప డీఎస్పీ సునీల్ తెలిపారు. 19వ తారీఖు నవంబర్ నెల 19వ తారీఖు 2020న ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక్కడ బుసిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, తర్వాత చెన్నూరు వాళ్ళ ఫ్యామిలీకి ఆ సీకే దిన్న గ్రామంలో ఒక వ్యవసాయ భూమికి, అంటే వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ఒక బావికి సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ చెన్నూరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కోర్టులో కూడా దానికి సివిల్ సూట్ వేయడం జరిగింది. అది కోర్టులో కూడా పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూ గురించి ఈ బుసిరెడ్డి ఈశ్వర్రెడ్డి అండ్ ఈ చెన్నూరు సాంబశివారెడ్డి అనే వాళ్ళ మధ్య గొడవ జరిగిందనమాట. ఈ గొడవ జరిగినప్పుడు ఆ గొడవ పొలం దగ్గర జరిగింది. పొలం దగ్గర జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ